కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు వాయిదా. ఈ నెల 6వ తేదీకి వాయిదా వేశారు రౌస్ రెవెన్యూ కోర్టు. తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై తీర్పును కోర్టు వాయిదా వేసింది. కవిత బెయిల్ పిటిషన్లపై ఇప్పటికే వాదనాలు పూర్తి కాగా గురువారం నేడు తీర్పు వెల్లవరించినట్లు కోర్టు గత విచారణలో తెలిపింది. అయితే నేటి ఉదయం మరోమారు తీర్పును వాయిదా వేసింది. ఈ పిటిషన్లపై ఈ నెల 6వ తేదీన తీర్పు వెల్లవరిస్తామని జడ్జి వెల్లడించారు. ఢిల్లీ లెక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత జైలు పాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవితను తన్ను సిబిఐ అరెస్టు చేయడంపై న్యాయ పోరాటం చేస్తున్నారు. లెక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు 5 మార్చి అరెస్టు చేశారు. ఢిల్లీ కోర్టు కస్టడీ విధించడంతో ఆమెను తీహార్ జైలుకు పంపించారు. జైల్లో ఉన్న కవితను ఇదే కేసులో ఈ నెల 11న సిబిఐ కూడా అరెస్టు చేసింది. కోర్టు అనుమతితో అధికారులు ఆమెను కస్టడీలోకి తీసుకొని వివరించారు. ఈ అరెస్టులపై కోర్టులో కవిత పోరాడుతున్నారు. ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తొలుత మధ్యంతర బెయిల్ కోసం కవిత దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తీసిపుచ్చింది. దీంతో పూర్తిస్థాయి బెయిల్ కోసం కవిత మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఈడీ సిబిఐ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ కవితకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను బెదిరించే అవకాశం ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసులో ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తూ బెయిల్ పిటిషన్ తిరస్కరించాలని కోర్టును అభ్యర్థించారు. అటు కవిత తరపున వాదనలు కూడా విన్న న్యాయస్థానం గురువారం తీర్పు వెల్లవరిస్తుందని భావించగా మరోసారి వాయిదా వేసింది. దీంతో కవితకు బెయిల్ వస్తుందా రాదా అని బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.